ఓం శ్రీ గురుభ్యో నమః. దయభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా 50వ సర్గలో 7వ శ్లోకం నుంచి అధ్యయనం చేద్దాం. 7. రావణస్య వచశ్రుత్వా రావణస్య వచశ్రుత్వా రావణస్య వచశ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ ప్రహస్తో వాక్యమబ్రవీత్ ప్రహస్తో వాక్యమబ్రవీత్ సమాశ్వసిహి భద్రం తే సమాశ్వసిహి భద్రం తే సమాశ్వసిహి భద్రం తే నభీః కార్యాత్వయా కపే నభీః కార్యాత్వయా కపే నభీః కార్యాత్వయా కపే 8. యదితావత్ త్వమింద్రేణ ప్రేషితో రావణాలయం ప్రేషితో రావణాలయం ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మా భూత్తే తత్వమాఖ్యాహి మా భూత్తే తత్వమాఖ్యాహి మా భూత్తే భయం వానర మోక్ష్యసే భయం వానర మోక్ష్యసే భయం వానర మోక్ష్యసే యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్య వా చారరూపమిదం కృత్వా ప్రవిష్టోనః పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణా నహితే వానరం తేజో రూపమాత్రం తు వానరం తత్వతః కథయత్స్వాద్య తతో వానర మోక్ష్యసే అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవాయన్నిమిత్తస్తే ప్రవేశో రావణాలయే ఏవ ముక్తో హరిశ్రేష్ఠః తదా రక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నమే సఖ్యం విష్ణునానాస్మి చోదితః జాతిరేవ మమ త్వేష వానరోహమిహాగతః రావణస్య వచ శ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ సమాశ్వసిహి భద్రం తే నభీః కార్యాత్వయా కపే రావణస్య వచ శ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ సమాశ్వసిహి భద్రం తే నభీః కార్యాత్వయా కపే రావణస్య వచః శ్రుత్వా ప్రహస్తః వాక్యం అబ్రవీత్ సమాశ్వసి హి భద్రం తే నభీహి కార్యా త్వయా కపే. ఇక్కడ కపే అనే సంబోధన. హే కపే, ఓ వానరోత్తమ, ఓ వానరుడా. ప్రహస్తః అంటే దానికి ముందు ఈ వాక్యం ఉంది, తర్వాత ఇది. ప్రహస్తః ప్రహస్తుడు రావణస్య వచశ్రుత్వ రావణాసురుడు మాట విని వాక్యం అబ్రవీత్ ఇలా ఈ మాటను చెప్పాడు. అంటే ప్రహస్తుడు ఆంజనేయ స్వామితో అంటున్నాడు అని అర్థం. కపే, ఓ వానరా, సమాశ్వసిహి ఊరడిల్లు అంటే కంగారు పడకు. అంటే వాడి ఉద్దేశం రావణాసురుడి నుంచి భయపడుతున్నాడు, అంటే కొంచెం వాడిని ఊరడించి తర్వాత నెమ్మదిగా రాబట్టచ్చు సమాధానం అనుకున్నాడు. అందుకని సమాశ్వసిహి ఓదార్పు పొందు, తే నీకు భద్రం క్షేమముగాక, నువ్వు భయపడుకుని నిన్నేం చెయ్యం. త్వయా నీ చేత భీహి భయము నకార్య చేయదగినది కాదు. రావణాసురుడి మాటలు విని ప్రహస్తుడు హనుమంతుడితో ఇలా అన్నాడు, ఓ వానరా, ఓరడులు కంగారు పడకు, నీకు క్షేమం అవుతుంది, నువ్వేం భయపడనక్కర్లేదు, భయపడకు. రావణస్య వచ శ్రుత్వా ప్రహస్తో వాక్యం అబ్రవీత్ సమాశ్వసి భద్రం తే
సమాశ్వసి హి భద్రం తే నభీ కార్యాత్వయాగపే. అష్టమశ్లోక. యది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మాభూత్తే భయం వానరమోక్షసే. యది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మాభూత్తే మాభూత్తే భయం వానరమోక్షసే. యది తావత్ త్వం ఇంద్రేణ ప్రేషిత రావణాలయం తత్వం ఆఖ్యాహి మా భూత్ తే భయం వానర మోక్షసే. వానర, ఓ వానర, త్వం నీవు, ఇంద్రేణ ఇంద్రుని చేత, రావణాలయం రావణాసుడి నివాసాన్ని గురించి ప్రేషిత ఇది తావత్ పంపబడ్డావా? తత్వం యథార్థాన్ని ఆఖ్యాహి చెప్పు. తే నీకు భయం మా భూత్, భయం అక్కర్లేదు, నువ్వు భయపడకు. మోక్షసే, విడుదల పొందుతావు, నిన్ను విడిచిపెడతాం, కంగారు పడకు నువ్వు. ఓ వానర, ఇంద్రుడు పంపగా వచ్చినట్టు దోతవా నీవు? నిజం చెప్పు, భయపడకు, నిజం చెప్తే నిన్ను విడిచిపెట్టేస్తాం. యది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మాభూత్తే భయం వానరమోక్షసే. నవమం. యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్య చ చారూపమిదం కృత్వా ప్రవిష్టో నఃపురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణా. యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్య చ చారూపమిదం కృత్వా ప్రవిష్టో నఃపురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణా. యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య చ చారూపం ఇదం కృత్వా ప్రవిష్ట నః పురీం ఇమాం విష్ణునా ప్రేషితః వా అపి దూతః విజయకాంక్షిణా. ఇదం క్షారూపం, ఈ విధమైన గూఢచారి రూపాన్ని కృత్వా ధరించి నహ మా యొక్క ఇమాంపురీం ఈ పట్టణాన్ని ప్రవిష్ట ప్రవేశించినటువంటి త్వం నీవు వైశ్రవణస్యవా కుబేరుడికి సంబంధించిన వాడివా, యమస్యవా యముడికి సంబంధించిన వాడివా, వరుణస్యచ వా వరుణదేవుడికి సంబంధించిన వాడివా, విజయకాంక్షిణ ఎప్పుడూ విజయం పొందుతూ విజయాన్ని కోరుతూ ఉండేటటువంటి విష్ణునావా, విష్ణునా దూత ప్రేషితో అపివా ప్రేషితో వాపి విష్ణునా విష్ణువు చేత దూత ప్రేషిత అపివా దూతగా పంపించబడ్డావా? ఓ వానర, గూఢచారి రూపంలో మా నగరంలోకి వచ్చావు, నిన్ను కుబేరుడు పంపాడా, యముడు పంపాడా, వరుణుడు పంపాడా, లేదా విజయాన్ని కోరుతూ ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు పంపించాడా దూతగా? ఇలా అడిగాడు ప్రహస్తుడు ఆంజనేయ స్వామివారిని. యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్య చ చారూపమిదం కృత్వా ప్రవిష్టో నఃపురీమిమాం విష్ణునాప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణ. అనంతర శ్లోక. నహి తే వానరం తేజ రూపమాత్రం తు వానరం తత్వతః కథయస్వాద్య తతో వానరమోక్షసే. నహి తే వానరం తేజ రూపమాత్రం తు వానరం తత్వతః కథయస్వాద్య తతో వానరమోక్షసే. నా హి తే వానరం తేజ రూపమాత్రం తు వానరం తత్వతః కథయస్వ అద్య తతః వానర మోక్షసే. ఇక్కడ వానర అనే సంబోధన. హే వానర, ఓ వానర, తే నీ యొక్క రూపమాత్రంతో రూపమైనట్లయితే, నీ యొక్క ఈ ఆకారం చూసినట్లయితే, వానరం వానరం కోతికి సంబంధించిన రూపం, తేజ తేజస్సు వానరం నా వానరం నహి కోతికి సంబంధించింది కాదు. కోతులు ఎంత తేజస్సు ఎందుకు ఉంటాయి? రూపం వానరుడిదే, కానీ తేజస్సు మాత్రం వానరుడిది కాదు. అద్య ఇప్పుడు తత్వత యథార్థంగా కథయస్వో చెప్పు, యథార్థంగా నువ్వెవరో చెప్పు. తత తరువాత మోక్షసే విడవబడతావు. నువ్వు యథార్థం చెప్పినట్లయితే నేను విడిచిపెట్టేస్తావు. ఓ వానర, నీ రూపం వానర రూపంగా కనిపిస్తోంది, కానీ నీ తేజస్సు మాత్రం వానరులకు ఉండదగినది కాదు. ఇప్పుడు సత్యం చెప్పు, తర్వాత నేను విడిచిపెట్టేస్తాం. నహితే వానరం తేజ రూపమాత్రం తు వానరం తత్వత కథయస్వాద్య తతో వానర మోక్షసే. అనంతర శ్లోక. అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తస్తే ప్రవేశో రావణాలయే.
అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తస్తే ప్రవేశో రావణాలయే. అనృతం వదతః చ అపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తః తే ప్రవేశః రావణాలయే. తవ నీవు అంటే నీ యొక్క అని అర్థం షష్ఠీ వ్యక్తి ఇక్కడ భావాన్ని బట్టి నీవు అని చెప్పుకోవచ్చు. తవ అనృతం వదతః అది ఇక్కడ విశేషం. వదతః షష్ఠీ వ్యక్తి అనృతవ షష్ఠీ వ్యక్తి తవ అనృతం వదతః నువ్వు అసత్యం చెప్పినట్లయితే అని అర్థం. జీవితం జీవితము దుర్లభం దుర్లభం నువ్వు బతకవు. అథవా లేదా రావణాలయే రావణాసుడు మందిరంలో నగరంలో తే ప్రవేశ నీ ప్రవేశం ఎన్నిమిత్త ఏ నిమిత్తం కలిగింది ఏ కారణంతో వచ్చావు ఇక్కడికి అంటే నిజం చెప్పు. అసత్యం చెప్పినట్లే నువ్వు జీవించడం కష్టం. అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్తే నువ్వు బతకవు. లేదా ఎవరు పంపించకుండా నువ్వే వచ్చావనుకో అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి. అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమిత్తస్తే ప్రవేశో రావణాలయే. అనంతరం శ్లోకయుగ్మం 12-13 ఏ ముక్తో హరిశ్రేష్ఠ తదా రక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన మే సఖ్యం విష్ణు నానాస్మి చోదిత జాతిరేవ మమత్వేష వానరోహమిహాగత. ఏ ముక్తో హరిశ్రేష్ఠ తదా రక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నమే సఖ్యం విష్ణు నానాస్మి చోదిత జాతిరేవ మమత్వేష వానరోహమిహాగత. ఏవం ఉక్తః హరిశ్రేష్ఠః తదా రక్షో గణేశ్వరం అబ్రవీత్ నా అస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నా మే సఖ్యం విష్ణునా నా అస్మి చోదితః జాతిః ఏవ మమ తు ఏష వానరః అహం ఇహ ఆగతః అహం ఇహ ఆగతః. ఏం ఈ విధంగా ఉక్తః పలుకుబడినటువంటి అంటే అడగబడినటువంటి హరిశ్రేష్ఠ అనే స్వామి తదా అప్పుడు రక్షోగణేశ్వరం రాక్షసాధిపతి అయినటువంటి రావణాసురుని గురించి అబ్రవీత్ పలికాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రహస్తుడు అడిగాడు కానీ ఆంజనేయ స్వామి సమాధానం ప్రహస్తుడికి చెప్పట్లేదు, రావణాసురుడు చెప్తున్నాడు. ఆ విశేషాన్ని గమనించాలి. ఏమో ఈ విధంగా ఉక్తః చెప్పబడినటువంటి పలుకబడినటువంటి అడగబడినటువంటి హరిశ్రేష్ఠ ఆంజనేయ స్వామి తదా అప్పుడు రక్షోగణేశ్వరం రాక్షసాధిపతి అయినటువంటి రావణాసురుని గురించి అబ్రవీత్ పలికాడు. శక్రస్య వా ఇంద్రుడి కానీ ఇంద్రుడి యొక్క కానీ యమస్య వా యముడి యొక్క కానీ వరుణస్య వా వరుణ యొక్క వరుణుడికి సంబంధించిన వాడు కానీ నా అస్మి కాను. మే నాకు ధనదైన కుబేరుడితో సఖ్యం స్నేహము నా లేదు. విష్ణు నా విష్ణువు చేత చోదిత నా పంపించబడిన వాడిని కాదు. ఏషా ఇది మమ నా యొక్క జాతి ఏవ జాతియే. అహం నేను వానర వానరుణ్ణి ఇహ ఇక్కడికి ఆహత ఆగత వచ్చాను. ప్రహస్తుడి మాట విన్న తర్వాత ఆంజనేయ స్వామి ఇలా అంటున్నాడు, రావణాసురుణ్ణి ఉద్దేశించి రావణాసురుడితోనే అంటున్నాడు, నేను యముడికి కానీ దేవేంద్రుడికి కానీ వరుణుడికి కానీ సంబంధించిన వాడిని కాను. కుబేరుడితో సంబంధమే లేదు. విష్ణువు కూడా శ్రీ మహావిష్ణువు కూడా నన్ను పంపలేదు. నేను మారు రూపంలో రాలేదు. నాది వానర జాతి, నేను వానరుణ్ణి. ఈ నగరానికి రావాలనే వచ్చాను. ఏవ ముక్తో హరిశ్రేష్ఠ తదా రక్షోగణేశ్వరం అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నమే సఖ్యం విష్ణు నానాస్మి చోదిత జాతిరేవ మమ త్వేష వానరోహమి ఆగత. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యః హనుమత్సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత చతుర్ణ దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.